ఖమ్మం జిల్లా కామపల్లి మండలంలో ఆ మండలంలో ఉన్న సిబ్బంది జనాన్ని ఎట్లా రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు అనేది అన్ని పేపర్లో వచ్చింది. ఈ జ్యోతిలో, ఆంధ్రజ్యోతిలో కూడా ధరణితో తల్లి భూమినే కాజేశాడు అని వచ్చింది. కాజేయడానికి ఆయన కారణమైన, దీనికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా, వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించవలసిందిగా, దీనికి సహకరించిన వాళ్ళ మీద పోలీసు ఫిర్యాదు ఇచ్చి ఇది సుమోటోగా తీసుకొని దీని మీద ఎఫ్ఐఆర్ చేయవలసిందిగా మా సమాచార ప్రచార వేదిక ద్వారా కోరుతున్నాం. ఇక్కడ ఏమంటే, ఇందులో పేపర్లో వచ్చిన విషయాలు నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు స్థితి బాగలేకపోతే వాళ్ళ ఇంటికి పోయి కూడా సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనేది ఆప్షన్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని అక్కడున్న బీఆర్ఓ ఇంకా వేరే సిబ్బంది కంప్యూటర్ ల్యాప్టాప్ ను మరి ఎంఆర్ఓ గారి సంబంధం లేకుండా ఎట్లా తీసుకెళ్లారు ఏంటి అనేది తహసీల్దార్ గారు పరిశీలించాలా. దీన్ని ఊళ్ళో తీసుకెళ్లి ఆ తల్లి చెప్పే స్టేట్మెంట్ ఏమంటే లాయర్ నోటీస్ ఇచ్చానని చెప్తున్నారు, పేపర్లో వచ్చింది. దానికి చెప్పేది ఏమంటే, నాకు తెలియకుండా నాకు కొడుకు రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కై బ్యాంకు లోన్ వస్తుంది, అర్జెంట్ గా సంతకం పెట్టాలి, రేపే డేటు అయిపోతుందని చెప్పి 4 లక్షలు లోన్ వస్తుందని చెప్పి మోసం చేశారు. ఆ తర్వాత 10 రోజుల్లో చూస్తే తన 5 ఎకరాల భూమి 3 ఎకరాలు లేచిపోయింది, కొడుకు పేరుతో మారిపోయిందని చెప్తున్నారు. అక్కడే మా బంధువులు ఉన్నారు, మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది అంటే తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, వాళ్ళు ఏమంటారంటే ఈ తల్లి కొడుకు మధ్య ఎప్పుడు తగాదాలు వస్తుంటే మంచిగా ఉన్నప్పుడేమో వాళ్ళు అంత మంచిగా ఎవరు ఉండరు, చెడు వచ్చినప్పుడు మళ్ళీ తల్లి మీద కొడుకు మీద తల్లి ఆరోపణలు చేస్తుంటారు. కాబట్టి దీన్ని మరి లోతుగా పరిశీలించాలి ఏం జరిగిందనేది. ఏదేమైనా వాళ్ళు ఇతరుల ముందు చెప్పే విషయాలు వాస్తవమా కాదా పరిశీలించాలని అంటున్నారు. ఏదేమైనా అక్కడున్న తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మేము తెలియజేస్తానంటే దీని మీద నిశ్చితంగా పరిశీలించి ఒకవేళ అక్రమంగా అట్లా నమోదు చేస్తే సంబంధిత ఆ ఊళ్ళోకి వచ్చి అట్లా చేసిన వాళ్ళ మీద రెవెన్యూ సిబ్బంది మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇటువంటి రాష్ట్రం మొత్తం జరుగుతున్న, ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది కానీ రాష్ట్రం మొత్తం జరుగుతున్న, ఆ మండలంలోనే జరగట్లే, ఏ మండలంలో ఇటువంటి జరగకుండా ఉండట్లేదు. డబ్బులు ఇచ్చినోడికి పాస్ పుస్తకాలు అవుతున్నాయి. ఇది జిల్లా అంతటా ఉంది, రాష్ట్రం అంతటా ఉంది. ఇది ప్రజల చైతన్యంతో, ప్రజలు అధికారులు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ప్రతిపక్షాలు ఏం చేయాలని తెలుసుకొని స్వతంత్రంగా ఆలోచించి ప్రజల చైతన్యవంతమైతే తప్ప ఏదో బయటకు వస్తే దీనివల్ల ఆగేది లేదు, పోయేది లేదు, జరగకుండా ఆగుతాయని గ్యారంటీ ఏమి లేదు. అలా ప్రజల చైతన్యమై ఇటువంటి జరగకుండా చూడటానికి చైతన్యంగా ఆలోచించాలని, ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని కోరుతూ మాది సమాచార ప్రచార వేదిక, మా యూట్యూబ్ ఛానల్ బీమ్యాప్ ఇండియా, నా పేరు కోయిన్ని వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. దీన్ని చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయాలని, ఇటువంటి జరగకుండా జాగ్రత్త తీసుకునేట్టుగా చేయాలని కోరుతున్నాను. సెలవు, నమస్తే.